విగ్రహాలు మహనీయులే మాత్రమే పెట్టుకుంటాం మనం. ఆ మహనీయుల విగ్రహాన్ని పెట్టుకోవడం ప్రతి నిత్యం ఈ గ్రామ ప్రజలు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిపోయే ప్రజానీకం కూడా ఈ విగ్రహాన్ని చూసినప్పుడు గుర్తుకు వచ్చేది శివాజీ వీరోచితంగా ఆనాటి భారత మాతను కాపాడడం కోసం పోరాడి తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి మహనీయుడు అనేటువంటి గుర్తు మా అందరికీ కూడా రావాలి. ఇవాళ మనం చూస్తున్నాం మనిషికి మనిషి ఆసన కాని ఈ రోజులలో, మనిషిని మనిషి నమ్మని ఈ రోజులలో, ఇవాళ మనిషికి ఆపద వచ్చినప్పుడు, మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించిన ఈ రోజులలో మనం ఉన్నాం. ఇవాళ ఈ మహనీయుని విగ్రహం మళ్ళీ మనకు మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉండన్నో, మనం ఎంత త్యాగాలతో ఉండన్నో ఆ శివాజీ విగ్రహం మనందరికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరికీ ఇంతకుముందే అరవింద్ గారు చెప్పినట్టుగా ఈ కట్ట మెట్టిపల్లి నియోజకవర్గం రాబోయే కాలంలో బీజేపీకి అడ్డగా మారబోతా ఉంది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ లేనాడు కమలమ్మ గుర్తుని అక్కడ చేర్చుకొని గెలిపించిన గడ్డ ఈ మెట్టిపల్లి గడ్డ. ఇవాళ కేసీఆర్ గారు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటున్నారట, వాళ్ళు కూడా రామని విగ్రహాలు ఓపెన్ చేస్తున్నారట, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఓపెన్ చేస్తున్నారట. నేను చెప్పిన మొన్న తలక కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కేసీఆర్ జపం చేసినా తెలంగాణ కట్ట మీద వికసించేది కమలంపు గుర్తు మాత్రమే. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడు అని చెప్పి 2014 గెలిపించడం, 2014 తర్వాత ఆయన అసలు రూపమైన మాకు తెలిసింది, కానీ 2018 తర్వాత అది మీకు తెలిసింది, మాకు జర ముందు తెలిసింది, మీకు జర నేడే తెలిసింది. మేము అనుకునేది మాకు తెలిస్తే పరిష్కారం కాదు, మా ప్రజలకు తెలిస్తే పరిష్కారం అయిందని భావించిన ఇవాళ మా తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ నిజ స్వరూపం ఏందో చెప్పే మాటలకి చేసే పనికి పొంతులు లేదనడానికి సజీవ సాక్ష్యం కేసీఆర్ అని చెప్పి అర్థమైపోయింది. మీ అందరికీ మెట్టుపల్లి నియోజకవర్గం 2004లో కేసీఆర్ గారికి ఎంపీగా ఓట్లేస్తే ఈ గడ్డ కూడా వేసింది, 2006లో మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ గెలిపించిండు, 2008లో రాజీనామా చేస్తే మళ్ళీ గెలిపించిన గడ్డ ఈ గడ్డ. అన్నారు ఏం చెప్పండి కేసీఆర్ గారు, అరే తీసుకునేందుకు తీసుకో, వేసుకునేందుకు వేసుకో. ఆనాటి ఉద్యమ సందర్భంలో ఏ మాటలైతే కేసీఆర్ మాట్లాడిండో ఆ మాటలు మనకు అందించిండు, అవన్నీ అప్పచెప్పే సందర్భం ఆసన్నమైంది. మీరు మన వచ్చి హుజరాబాద్కు 4 రోజులు ఒక్కరోజునే వచ్చిపోయింటారు, మీరంతా 4 రోజులు 2 నెలలు హుజరాబాద్ ఏమైతుందో, కేసీఆర్ డబ్బు సంచులకు, కేసీఆర్ మద్యం సీసాలకు, కేసీఆర్ కుట్టలకు, కేసీఆర్ మట్టిలో ఉన్న పోలీసు చేసే దుర్మార్గాలకు ఇవాళ కేసీఆర్ ధర్మాన్ని చెరబడుతున్నాడు. అక్కడ కేసీఆర్ మా ఉద్యమ బిడ్డ రాయిందని గుర్తు నలుపుతున్నాడని చెప్పి ఉద్యమ బిడ్డను కాపాడాలని ధర్మాన్ని కాపాడాలని మీరందరూ కూడా అక్కడికి వచ్చిండు. మీరు చూసినప్పుడు మొత్తం ఫ్లెక్సీల మీద కనబడినంత కేసీఆర్ కనబడ్డాడు, కానీ హుజరాబాద్ ప్రజల గుండెల్లో మాత్రం నన్ను దాచుకున్న విషయాన్ని మనం ఆవిష్కరించింది. ఇవాళ కేసీఆర్ డబ్బును నమ్ముకున్నాడు, కేసీఆర్ మద్యం సీసా నమ్ముకున్నాడు, ఆయన మాటలు చెల్లుబాటు కావట్లేదట, మద్యం సీసాలకు చెల్లుబాటు కాదని డబ్బు సంచులకు చెల్లుబాటు
గ్రామ గ్రామాల్లో వాళ్ళ మనసులు వచ్చట కేసీఆర్ కు ఓటు వేయమని చెప్పేటువంటి వాతావరణ కల్పన చేస్తారట. బిడ్డ, ఇది బీహార్ కాదు, ఇది తెలంగాణ, ఇది తెలంగాణ. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, తెలంగాణ మత్మరిచ్చే తెలంగాణ కాదు, తెలంగాణ మాయ చేసే తెలంగాణ కాదు, తెలంగాణ పరిగీసి కొట్లాడే శక్తి సత్తా ఉన్న తెలంగాణ విషయం మీరు మర్చిపోకు బిడ్డ. ఇవాళ నేమనుకుంటున్నావు ఓటుకు 10,000 ఇస్తాని, మొన్న హుజురాబాద్ ఓటుకు 33,000 ఖర్చు పెట్టిందట. ఇవాళ 50,000 ఖర్చు పెడతా, 100,000 రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పి సిద్ధపడట. అవన్నీ కూడా మమ్మల్ని దోసుకున్న పైసలేని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. 100,000 కాదు, 5 లక్షలు ఇచ్చినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజానీకం భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలిసా, హుజురాబాద్ ఒక్కొక్క దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇచ్చింది. మీరు చూస్తాను సోషల్ మీడియాలో, టీవీలో చూస్తాను, 15 లక్షల రూపాయలు కేసీఆర్ మా మీద ప్రేమతో కాదు, మా రాయణం ఒడగొట్టడానికి ఇచ్చిండు. ఈ దళిత బంధు కనబడే ట్రాక్టరు, నడుపుతున్న టీసీఎం, నడుపుతున్న కారు మా అన్న వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు గుండెలో పెట్టుకుని ఇలా నాకు తెలిసి ఇవాళ మీ అందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మనల్ని మద్దతు ఇచ్చేటువంటి మన ముద్దు బిడ్డలు కావచ్చు, ఐక్యంగా ముందుకు పోదాం. ఏ తెలంగాణ ప్రజలైతే మన వైపు ఎదురు చూస్తున్నారో, మన కోసం అలవాటు పడుతున్నారో, ఆ ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ప్రజలకు నమ్మకాన్ని కలిగించి, ప్రజలకు నోట్లు నాలుకలాగా ఉండి రాబోయే కాలంలో మెట్టుపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని, ఈ జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో మీరు అందరూ కూడా సహసంగా అందించాలని చెప్పి మనవి చేస్తున్నా. మీకు తోడుగా అండగా ఇవాళ అరవింద్ గారు ఉన్నారు. మాలాంటి కూడా, ఎందుకంటే మేము పాత జిల్లా కాబట్టి మాలాంటి కూడా అనేక సార్లు వచ్చిపోయినాం కాబట్టి తప్పకుండా కో అంటే కోడడానికి మేము కూడా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ మరొకసారి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం కమిటీకి దాన్ని సహకరించిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.